కార్మికులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరుపై పోరాడడానికి టిఎన్టీయూసీని ప్రకటించడం జరిగిందని టీడీపీ విశాఖ పార్లమెంటరీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను మానుకుని కార్మికుల సంక్షేమం కోసం పాటుపడాలని అన్నారు. విశాఖ జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో కార్మికులకు అన్యాయం చేసి ప్రైవేట్ కంపెనీలకు కమ్ము కాస్తుందని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం కార్మికులపై అవలంబిస్తున్న ద్వంద్వ వైఖరిని వీడాలని ఆయన కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వైసీపీ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత వీళ్ళు హిందువులకి కొంచెం చిన్న చూపు చూస్తున్నారేమో అనే ఒక అపోహ కావచ్చు, వాస్తవం కావచ్చు, ప్రజలైతే ఇది నడుస్తుంది. ఎందుకంటే మీరు అధికారంకి వచ్చిన దగ్గర నుంచి కూడా గుళ్ళు మీద దాడులు కావచ్చు, మీరు ఎన్నో రకాల ఎన్నో సంఘటనలు చూసే ఉంటారు. ఇవన్నీ కూడా ఒక ప్రజల్లో ముఖ్యంగా హిందువుల్లో ఒక ఆలోచన వైపు నడుస్తున్నారు. ఏదంటే వీళ్ళు హిందువుల యొక్క మనోభావాల మీద ఆడుకుంటున్నారేమోనని. కనుక మరి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా ఆలోచన చేసి వెంటనే మరి వినాయక చవితి వస్తుంది కనుక మరి ఆ వినాయకుని యొక్క ఆరాధనగా ఆరాధించడానికి వీళ్ళు వెంటనే పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి ఆ పెండల్స్ అన్ని కూడా పెట్టుకోవడానికి పర్మిషన్స్ వెంటనే ఇవ్వాలని చెప్పేసి మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు. ఏదంటే మరి వాళ్ళు రాజకీయ మీటింగ్లు కావచ్చు, లేకపోతే వాళ్ళు పెట్టేటువంటి స్కీమ్స్ కోసం వాటి కోసం అనేక మంది ఎక్కడో చాలా జనం కూర్చున్నారు. మరి అక్కడ లేనటువంటి ఈ నిబంధనలు మరి దేవుణ్ణి పెట్టేటప్పుడు ఎందుకు అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. కనుక వెంటనే ఈ ప్రభుత్వం ఆలోచన చేసి వెంటనే పర్మిషన్స్ ఇప్పించాలని చెప్పేసి, అలాగే కోవిడ్ నిబంధనలు కూడా అందరూ పాటించాలని చెప్పేసి మన ఎవరు కూడా మొదటి నుంచి అందరూ కూడా అది చెప్తారు. పబ్లిక్ కూడా ఇలాగ కోవిడ్ నిబంధనలు ఎవరు కూడా ఉల్లంఘించవండి, మేము ఆ నిబంధనలు పాటిస్తేనే మా మనోభావాలకు, ఎందుకంటే మొదటి పూజ కనుక వినాయకుడిని ఆరాధిస్తే మంచి జరుగుతుందనే సర్వత్రా ఉన్నటువంటి నమ్మకం కనుక ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈ ప్రభుత్వం పర్మిషన్స్ ఇవ్వాలని, అలాగే ప్రతి ఒక్కరు కూడా కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా ప్రభుత్వాన్ని హిందువుల యొక్క మనోభావాలతో ఆడుకోవద్దు, వెంటనే పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తుంది.